ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే, వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, తప్పిదాలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే, ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈరోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మన వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం, ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. మేము అడుగుతున్నాం, మీరు రండి, జర్నలిస్టులు రండి, మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి, అక్కడ మెజర్ చేయండి, ఈ రికార్డులన్నీ పరిశీలించండి. ఒక్క ఇంచు ఉన్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి, మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చిండ్రు. ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇలా పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు, మీరు అత్యుత్సాహంగా బుర్ర జల్లడం చేయకండి. నిజంగా ఉంటే చేయండి, మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు,
అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే. దాన్ని మేమేం సమర్థించాం, ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం. కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి, అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా అంటే పలా రాజేశ్వరరెడ్డి గారు కొట్లాడటం, బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడటం, కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు. రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇది ఒక్క విషయమే కాదు, ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రాజేశ్వరరెడ్డి గారి మీద 6 కేసులు పెట్టిండ్రు ఆ కుటుంబం మీద. ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడట రాజేశ్వరరెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిండ్రని కేసు పెట్టిండ్రు. ఎప్పుడు పెట్టిండ్రు కేసు? ఎలక్షన్ అయిపోయినాక 6 నెలలకు పెట్టిండ్రు. రూల్స్ ఏముంటాయంటే ఎలక్షన్కి సంబంధించిన కేసులు ఏదైనా ఉంటే 3 నెలల లోపలనే పెట్టాలి, పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులో పెట్టాలి. రాజేశ్వరరెడ్డి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి 6 నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాడు. ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక 6 కేసులు పెట్టాడు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మరి రాజశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు వారి తమ్ముడు, ఈ 4-5 కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచింది. 99% కాలేజీలకు సీట్లు పెంచింది. ఒక్క 4 టార్గెట్ చేసింది. ఎవరు వాళ్ళు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానికి జేఎన్టీయు అనుమతి ఉంది, సీట్లు పెంచడానికి ఏఐసిటిఈ అనుమతి ఉన్నది, అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు చెప్పింది, జేఎన్టీయు చెప్పింది, ఏఐసిటిఈ చెప్పింది, అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది, వీళ్ళు 4 టీఆర్ఎస్ వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం, కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక, మిగతా అందరికి ఇచ్చి 99% కాలేజీలకు ఇచ్చి 1% కేవలం మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, మల్లారెడ్డి గారు కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు. పైగా తగ్గించింది, ఇంకా పెంచడం విడిచిపెట్టాడు, తగ్గించింది. అంటే దీన్ని బట్టి ఒక ఉదాహరణ కాదు, మీరు చూస్తే కేసులు పెట్టడం కానీ, ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం కానీ, ఇవాళ ఎఫ్టీఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు అన్ని అనుమతులు చూపించినాం కదా, నాలా కన్వర్షన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రాజేశ్వరరెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ మీరు ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు, దీన్ని మానుకోవాలని. ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లా రాజేశ్వరరెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి, నోటీస్ ఇవ్వండి, దాని ఏదైనా ఒక ఈంచున్న రాజేశ్వరరెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు రాత్రి రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది? మెడికల్ కాలేజ్. అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి, ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ. ఆ పిల్లలకు ఎన్నో వసతులు, ఏర్పాట్లు, చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి. రాత్రి వచ్చి వాటి అన్నింటినీ అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్తు ఏంది? దాని సంగతి ఏంది? అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు. కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి, కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి, కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం.